స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది, జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకి పాల్పడ్డారని, డొల్ల కంపెనీల్ని సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీసీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటిషన్స్ పై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ కూడా విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో బెయిల్ కోసం ఇదివరకు దాఖలు చేసుకున్న పిటిషన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మలపాటి శ్రీధర్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అరెస్ట్ అక్రమం అంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 17A అంశాన్ని ఆయన ఇందులో పొందుపరిచారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ లంచ్ మోషన్ పిటిషన్పై చంద్రబాబుకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లని ఏపీ హైకోర్టు సోమవారమే కొట్టివేసిన విషయం తెలిసిందే. వాటన్నిటినీ డిస్మిస్ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ మార్పు, అంగళ్ళు వద్ద పోలీసులపై దాడికి పాల్పడడం, వారిని గాయపరచడం, వాహనాల్ని తగలబెట్టడం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో కూడా ముందస్తు బెయిల్ దక్కలేదు చంద్రబాబుకి.